నా పేరు పాత వెంకటరమణ నీటిపారుదల శాఖలో ఇంజనీర్గా పనిచేసి రిటైర్ అయ్యాను ఒక తెలంగాణ బిడ్డగా ఒక ఇంజనీర్గా ఒక సామాజిక కార్యకర్తగా నేను ఒకటే చెప్పదల్చుకున్నాను నీరు అందరి సొత్తు నీరు ఎవరెక్కర్ సొత్తు కాదు కంబైన్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఆంధ్ర తెలంగాణల మధ్యలో ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ జరిగిన విషయం వాస్తవమే బచావత్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో దాంట్లో 512-299 ఏదైతే రేషియో లోపల వాళ్ళు నీళ్ళను పంచాడో బచావత్ ట్రిబ్యునల్ ఆ ట్రిబ్యునల్ ను మనము ఇప్పుడు దాన్ని వ్యతిరేకించాలి దాన్ని ఒప్పుకోవద్దు బచావత్ ట్రిబ్యునల్ ప్రకారమే ఉన్నాయని సక్రమమైన అనుకోవడం పొరపాటు కాబట్టి అవి కూడా అన్ని అక్రమమైన ప్రాజెక్టులే అని చెప్పి మనము చెప్పాలి బచావత్ ట్రిబ్యునల్ ని కూడా రివ్యూ చేయాలి రెండు రాష్ట్రాల మధ్యలో క్యాచ్మెంట్ ఏరియా రేషియో అయితేనేమి పాపులేషన్ రేషియో అయితేనేమి డ్రాట్ ఏరియా అయితేనేమి వెనుకబాటుతనం అయితేనేమి ఈ రకంగా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి నీటి వాటాని పంచుకోవడానికి కేవలం మేము ప్రాజెక్టులు కట్టాము కాబట్టి మాకు నీళ్లు ఇవ్వండి అని చెప్పేసి నీళ్లు తెచ్చుకున్నారు వాళ్ళు అప్పుడు మన వాయిస్ లేదు అప్పుడు కేవలం ఆంధ్ర గవర్నమెంట్ ఉండే కాబట్టి ఆంధ్ర గవర్నమెంటే అప్పుడు ఆ కోటాను తెచ్చుకున్నది 512 ను కూడా కాబట్టి దాన్ని కూడా మనం ఇప్పుడు ఒప్పుకోవద్దు 299 512 అనేది ఉందో ఇది టెంపరరీగా జరిగినటువంటి ఒక చిన్న అరేంజ్మెంట్ మాత్రమే ట్రిబ్యునల్ 2 ద్వారా మనకి తెలంగాణకి న్యాయమైన వాటా వచ్చేంత వరకు ఒక రేషియో పంచుకోవాలి కాబట్టి కృష్ణా బోర్డు లోపల నీళ్ళను వాడుకోవాలి కాబట్టి ఈ 299 512 అనే దాన్ని ఇద్దరు సీఎంలు సంతకం పెట్టిండ్రు అనేది వాట వాస్తవమే కాకపోతే ఆ నీళ్ళను ఇలా వాడుకోవాలి ఒక సంవత్సరం కోసం వాడుకోవాలి అనే అడ్హాక్ అరేంజ్మెంట్ గా దాన్ని సంతకం పెట్టుకున్నారు కాకపోతే ట్రిబ్యునల్ 2 ఇంకా జడ్జిమెంట్ రాలేదు కాబట్టి ట్రిబ్యునల్ 2 జడ్జిమెంట్ వచ్చారాక అంటే ఇప్పుడు ఏడేళ్ళు అయింది ఇంకా ట్రిబ్యునల్ 2 అనేది జడ్జిమెంట్ రావడానికి ఇంకా ఏడేళ్ళైనా పట్టొచ్చు కాబట్టి ఈ సత్వర న్యాయం అనేది జరగడానికి చాలా ఇంకా స్కోప్ లేదు మన దగ్గర చాలా సంవత్సరాలు పడుతుంది ఇటువంటి ఇష్యూస్ని ఈ ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు కాబట్టి ఈవెన్ బచావత్ ట్రిబ్యునల్ ప్రకారంగా కూడా మనం 299 512 ని ఏదైతే రేషియో పంచుకుంటున్నామో దాన్ని కూడా ఒప్పుకోవద్దు కాబట్టి అప్పటి మందం ఇంకా ఏదైనా టెంపరరీగా 50-50 ఏదో ఒకటి టెంపరరీగా అనుకొని ఆ రేషియోని పంచుకొని ఉంటే బాగుంటుంది తర్వాత ఈ పరిష్కారం ఏంటంటే ట్రిబ్యునల్ 2 లో ఇప్పుడు ఈ యొక్క వివాదాన్ని ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా ఆ లైన్స్ లనే దాన్ని అంటే ఆ రిఫరెన్స్ తోనే విచారిస్తున్నారు కాబట్టి అది విచారించకుండా దాని ప్రకారం కాకుండా 1956 యాక్ట్ సెక్షన్ 3 ప్రకారం విచారించినట్టయితే తెలంగాణ అండ్ ఆంధ్ర అనేటువంటి రెండు రాష్ట్రాల యొక్క వాదనలు విని ట్రిబ్యునల్ 2 ఏడతుడు బ్రిజేష్ ట్రిబ్యునల్ ఉందో బ్రిజేష్ ఎవరైతే దీనికి చైర్మన్ ఉన్నాడో ఈ ట్రిబ్యునల్ ముందట మన యొక్క వాదనను వినిపించి మన యొక్క వాదనను వినిపించి మనకు న్యాయం జరుగుమని న్యాయం చెప్పాలని చెప్పేసి మనం కోరాలి అదే సెంట్రల్ గవర్నమెంట్ కూడా మన ఎపెక్స్ కౌన్సిల్లో కేసీఆర్ గారు మనకి అంటే అక్కడ ఒప్పుకున్నాడు అంటే మేము ఇది కోర్టులో ఉంది కాబట్టి సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి మేము ట్రిబ్యునల్ 2 కు మేము ఇన్స్ట్రక్షన్ ఇవ్వడానికి లేదు సుప్రీంకోర్టు నుంచి మాకు ఏదైనా వస్తే తప్ప మేమేమి చెప్పలేము అంటే అప్పుడు కేసీఆర్ గారు ఉండి నేను దీన్ని విత్డ్రా చేసుకుంటాను సుప్రీంకోర్టు లోపల అంటే సుప్రీంకోర్టులో విత్డ్రా చేసుకున్నాడు ఆఫ్టర్ సరే ఇంత లేట్ అయినప్పటికీ కూడా విత్డ్రా చేసుకున్నాడు అది కోర్టు నుంచి వచ్చిన తర్వాత దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి వాళ్ళ లీగల్ ఒపీనియన్ కూడా వాళ్ళ డిపార్ట్మెంట్లో లీగల్ ఒపీనియన్ కూడా తీసుకున్న తర్వాత ట్రిబ్యునల్ 2 ద్వారా చేయించడమా లేకపోతే కొత్త ట్రిబ్యునల్ వేయడమా అనేది సెంట్రల్ గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటుంది ఆ ట్రిబ్యునల్ 2 ద్వారానే మనము సాధించగలుగుతాము కొత్త ట్రిబ్యునల్ వేస్తే మళ్ళీ కొత్తగా మొదలవుతుంది ఈ యొక్క ఇదంతా కూడా ట్రిబ్యునల్ 2 ఒకసారి గెజెట్ పబ్లికేషన్ అయిందంటే మళ్ళీ దాన్ని కొత్త ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ పునఃపరిశీలించాలంటే చాలా సమయం పడుతుంది కాబట్టి ఈ విషయం లోపల మనం డిమాండ్ చేయవలసింది ఏంటంటే ట్రిబ్యునల్ 2 లో బ్రిజేష్ కుమార్ ద్వారానే ఆంధ్ర అండ్ తెలంగాణ రాష్ట్రాలకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్యలో నీటి వాటాను పంచాలి అనేటువంటి డిమాండ్ని అఖిల పక్షాలు తర్వాత మన యొక్క అధికార పక్షం కూడా మనం అధికార పక్షానికి పూర్తి అఖిల పక్షం కూడా సహకరించి ఈ యొక్క ఇష్యూను ఈ రకంగా పూర్తి చేస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను.